అందరికీ నమస్కారం. ఈ ఏడాది దాదాపు 9.7 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. వారిలో 3.28 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. మార్కులను కలిపే క్రమంలో కొన్ని తప్పులు దొరడం వల్ల తమకు రావాల్సిన మార్కుల కన్నా తక్కువ మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యామని కొంతమంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ అనుమాన నివృత్తి కోసం మొట్టమొదటిసారిగా ఫెయిల్ అయిన విద్యార్థులకు ఉచితంగా రీవెరిఫికేషన్ చేయించుకునే వెసులుబాటు కల్పించాలని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అధికారులందరితో కలిసి మీటింగ్ పెట్టినప్పుడు ఈ నిర్ణయం జరిగింది. విద్యార్థి ఏ సబ్జెక్టులను అయితే ఫెయిల్ అయ్యారో ఆ పేపర్ను రీవెరిఫికేషన్ చేస్తారు, రీకౌంటింగ్ కూడా చేస్తారు. పాస్ అయిన విద్యార్థులకు కూడా ఈ రీవెరిఫికేషన్ కోరుకుంటే గతంలో అనుసరించిన పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకొని రీవెరిఫికేషన్ చేస్తారు. ఈ రోజు వరకు దాదాపు 50,000 వరకు, గతంలో ఎవ్రీ ఇయర్ రఫ్లీ 20-21,000 మంది రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ వచ్చేటువంటి వాళ్ళు. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి పబ్లిసిటీ అనుకోండి, లేకపోతే వాట్ ఎవర్ ఉత్పన్నమైనటువంటి పరిణామాల నేపథ్యంలో కొంచెం ఎక్కువ మందే, యాక్చువల్గా రేపటి వరకు లాస్ట్ డేట్ ఉండింది. చాలామంది ఒక్కొక్కసారి వెబ్సైట్ ఆన్ అండ్ ఆఫ్ ఇబ్బందులు వస్తున్నాయి, చాలామంది ఒకేసారి హిట్ చేయటం వల్ల వెబ్సైట్ పనిచేయటం లేదు అనేటువంటి కంప్లైంట్స్ కూడా రావటం మూలాన ఇంకో 2 రోజులు కూడా అది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే 3,28,000 మంది ఫెయిల్ అయిన వాళ్లకు ఎలాంటి ఫీజు లేకుండానే రీవెరిఫికేషన్ జరుగుతుంది. పాస్ అయినటువంటి వాళ్ళకు కూడా కొంతమందికి ఎవరికైనా డౌట్ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది చేసుకుంటారు, నాకు 90 రావాల్సింది, 89 వచ్చినాయి అన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఫీజు కడతారు. అది వాళ్ళకు కూడా దాని ప్రకారం ఎప్పుడు ఎవ్రీ ఇయర్ చేస్తున్న పద్ధతి ప్రకారమే చేస్తాం. ఇది ఒక మేజర్ నిర్ణయం. అండ్ రెండోది ఏంటంటే ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా మనం ఇంటర్మీడియట్లో 30-35% మంది గత 10 సంవత్సరాలు మీరు చూస్తే కూడా ఫెయిల్ అవుతున్నటువంటి సంఘటనలు చూస్తున్నాం. అట్లాగే 10వ తరగతిలో కూడా ఫెయిల్ అవుతారు, ఇంజనీరింగ్లో కూడా ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయినంత మాత్రాన ఆప్షన్ ఇంకేది లేదు, ప్రత్యామ్నాయం లేదు అని అనుకోకూడదు. ఫెయిల్ అయినటువంటి వాళ్ళకి ఫస్ట్ థింగ్ రీవెరిఫికేషన్ అనేటువంటిది ఒక విండో ఉంది, అది ఫ్రీగా కూడా జరుగుతుంది. అండ్ రెండోది ఏంటంటే మళ్ళీ ఇన్స్టెంట్గా, గతంలో అయితే 1 సంవత్సరం విద్యా సంవత్సరం లాస్ అయ్యేది, ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి విద్యా సంవత్సరం లాస్ కాకుండా సెప్టెంబర్ అక్టోబర్లో జరిగేటువంటి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఇమీడియట్గానే ఇన్స్టెంట్గా మెయిల్లోనే మళ్ళీ చేస్తారు. కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వాళ్ళు ఏం లూజ్ కావటం లేదు. అయితే ఇంకొకటి ఏంటంటే కొంతమందికి అకాడమిక్స్లో ఎంత చదివినా కూడా 10వ తరగతి వరకు అనుకోండి, స్కూల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కొంత వివిధ కారణాల వల్ల చదవకపోవటం వల్ల వాళ్ళు అకాడమిక్స్లో పూర్ ఉంటారని తెలుసు, తల్లిదండ్రులకు తెలుసు, విద్యార్థులకు తెలుసు. వాళ్ళు ఐటీఐ లాంటి ఏదైనా ప్రత్యామ్నాయ కోర్సులు చేస్తే దాంట్లో రాణిస్తారు. బట్ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, నెక్స్ట్ ఐటీఐ టైపు యాక్టివిటీస్కి వెళ్ళవచ్చు, లేదా మళ్ళీ కష్టపడి చదివే ఓపిక ఉంది, లేకపోతే గతంలో మంచిగానే మనం పర్ఫార్మెన్స్ ఉంది, ఏదో కారణం వల్ల ఇప్పుడు టెంపరీగా తప్పామనుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ ఎగ్జామినేషన్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రత్యామ్నాయాలు అన్నింటినీ ఉపయోగించుకోవాలి, కానీ ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకూడదు. అదే విషయాన్ని ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు విద్యార్థులందరికీ సూచించారు. తల్లిదండ్రులు గమనించాలి, ఎన్జిఓలు గమనించాలి, తర్వాత స్కూళ్ళు కాలేజ్ మేనేజ్మెంట్స్ కూడా గమనించాలి, ఫ్రెండ్స్ కూడా గమనించాలి. అండ్ దీని మీద యాక్చువల్గా ఒక చక్కని ఆలోచన చేసి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు రూపొందిస్తే, ఏ విధమైనటువంటి కౌన్సిలింగ్ చేస్తే స్కూల్స్లో కాలేజీలలో ఈ పిల్లలు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడరో, అలాంటివన్నీ కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ ఏ రాష్ట్రాల్లో ఏ కంట్రీలో ఏ విధంగా ఉన్నాయి, ఫెయిల్యూర్స్ని ఎదుర్కొనేటువంటి కెపాసిటీని ఏ విధంగా మనం పిల్లలకు ఇవ్వగలుగుతాము, ఈ విధంగా ఈ దశలో కూడా ఈ దిశలో కూడా ఆలోచించమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అండ్ రానున్న అకాడమిక్ ఇయర్లో ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడి నుంచే ఒక స్కూల్లో రకరకాలైనటువంటి ఒక క్లాస్లో కమిటీలను ఏర్పాటు చేసి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఏ విధంగా అయితే మనం మహిళా స్వశక్తి సంఘాలను ఏర్పాటు చేసుకుంటున్నామో వారికి ఉన్నటువంటి సాధక బాధకాలు ఒక సమస్య వచ్చినప్పుడు 10 మందికి చెప్పి దాని యొక్క ఉధృతిని తగ్గించుకొని ఆ సమస్యను అధిగమిస్తున్నారు. అట్లాంటిగానే విద్యార్థులకు కూడా సమస్యను అధిగమించడం కోసం పీర్ గ్రూప్ కమిటీస్ ఏర్పాటు చేసేటువంటి ఆలోచన ఉంది. భవిష్యత్తులో స్కూల్ లెవెల్ నుంచే కూడా ఫెయిల్యూర్స్ని ఎదుర్కొనేటువంటి మనోస్థైర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేపడతాం. ఇప్పుడు ఇంకా కూడా లేటెస్ట్గా ఈరోజు కూడా ఒక అబ్బాయి ఆరు అమ్మాయి చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. బట్ ఇది ఇంతటితో ఆగిపోవాలి. అండ్ మనం అందరం కూడా సివిల్ సొసైటీ అందరూ కూడా అలాంటి విద్యార్థులకు సానుభూతి తెలియటంతో పాటుగా మనోస్థైర్యాన్ని ఇవ్వాలనేటువంటి ఓ సందేశాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు.
కమిటీ రిపోర్ట్ ఇంకా ఇంతవరకు రాలేదు. పొరపాట్లు అని అనుకోవటం లేదు. మొదటి నుంచి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా దాదాపు ఒక 20,000 మంది రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కు వాళ్ళ సామర్థ్యం మీద వాళ్ళకి ఎక్కువ నమ్మకం ఉండి కానీ, వారు నిజంగా బాగానే చేసాం ఫెయిల్ అయినా అనేటువంటి భావనతో కానీ, లేదా సిస్టంలో తప్పులు కొన్ని దొరుకుతాయి అనే ఉద్దేశంతో కానీ వాళ్ళు అనుకున్న రీతిలో మార్క్స్ రాకపోతే, ఫెయిల్ అయినా కానీ మార్క్స్ రాకపోతే రీకౌంటింగ్కు రీవెరిఫికేషన్ చేస్తారు. గతంలో చూసినట్టయితే పోయిన సంవత్సరం కూడా 20,000 మంది చేశారు. 783 పొరపాట్లు జరిగాయి. 783 న్యూస్ ఐటమ్స్ వచ్చాయి ఈ సంవత్సరం అయితే. అప్పుడు ఏం న్యూస్ ఐటమ్ రాలేదు. కారణం ఏంటంటే రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ హ్యూమన్ ఎర్రర్ ఎట్లా చేసినా కూడా ఒక మోనోలిథిక్ ఒక వ్యక్తి కాదు ఇది. దాదాపుగా 5,000-6,000 మంది ఎవాల్యుయేటర్స్ ఉంటారు. ఎవాల్యుయేటిన తర్వాత స్క్రూటిని చేసే వాళ్ళు ఉంటారు. దాని తర్వాత బబ్లింగ్ ప్రాసెస్ ఉంటుంది. దాని తర్వాత కంప్యూటరైజేషన్ చేయడం, కోడింగ్, డీకోడింగ్, ఇవన్నీ ప్రక్రియలో ఎక్కడో ఒక దగ్గర కొంత హ్యూమన్ ఎర్రర్ 0.01% కొంత పర్సెంట్ ఉంటుంది. ఎర్రర్ 100% తప్పించలేని పరిస్థితి ఉందని గతంలో అర్థమైంది. బట్ దాని రెక్టిఫికేషన్ మార్గం ఏముంది అంటే రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ ఉంది. ఈ సంవత్సరం కూడా ఉంది. అండ్ ఈ సంవత్సరం కొంచెం ఉన్నటువంటి అనుమానాలతో ఎక్కువ మంది 55,000 మంది ఆల్రెడీ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ కోసం వాళ్ళు అప్లై చేశారు. కాబట్టి ఇప్పుడు ఈరోజు ఇట్లా చేయటం మూలాన తప్పులు జరిగినాయని కాదు, అంటే అలాంటి ఫీలింగ్ ఉంది. కాబట్టి ఇది ఫ్యాక్ట్ బేస్డ్ కాదు, ఫీలింగ్ బేస్డ్. ఫ్యాక్ట్ అయినా కాకపోయినా అందరు అలా ఫీల్ అవుతున్నప్పుడు మరి అలాంటి ఫీలింగ్స్ నుంచి వాటిని బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో చాలామంది పేద విద్యార్థులు కూడా ఉంటారు దాంట్లో. ఫెయిల్ అయినటువంటి వాళ్ళలో వాళ్ళు ఫీ కట్టలేని పరిస్థితి కూడా ఉందనేటువంటి సర్వత్రా అలాంటి రిక్వెస్ట్ వచ్చింది ప్రభుత్వానికి, పత్రికల ద్వారా కానీ సజెషన్స్ ద్వారా కానీ. సో అది కష్టమైన పని అయినప్పటికీ, ఎందుకు కష్టం అంటే ఫైనాన్సెస్ ఇష్యూ కాదు. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఎట్లుంటుంది అంటే మళ్ళీ ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి, వాట్ రిజల్ట్ ఇవ్వాలి, ఇదంతా చేసి మళ్ళీ జూన్ 1 వరకు వేరియస్ స్టేట్స్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఎంసెట్ కానీ లేకపోతే నీట్ కానీ రకరకాల ఎగ్జామినేషన్స్ వస్తాయి. వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ విధమైనటువంటి నిర్ణయం చాలా ఆలోచించి బట్ తప్పనిసరిగా చేస్తేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు తీసుకోవడం జరిగింది. అవును, అందులో ఫెయిల్ అయిన వాళ్ళకు వాళ్ళకి తిరిగి ఇది రీఎంబర్స్ చేస్తాం, ఇచ్చేస్తాం. అవును 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 అవును, తప్పు జరిగింది అదే చెప్తున్నా. ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ఈ సంవత్సరం న్యూస్ అయింది అది. ప్రతి సంవత్సరం మళ్ళీ రెక్టిఫై అయ్యేది. ఈ సంవత్సరం కూడా రెక్టిఫై అయ్యేది. అయితే ఆమె ఫీజు కట్టినాక అయ్యేది, కట్టకముందే చేసేస్తాం ఈసారి. అది న్యూస్లో వచ్చింది కాబట్టి. ఏ విధమైన తప్పైనా రెక్టిఫై అవుతుంది. ఇదేమో ఇప్పుడు బేసిక్గా వాల్యుయేషన్లో కూడా పొరపాట్లు ఏమైనా జరిగినాయా, రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ అనేది అదొక భాగం. రెండోది సిస్టంలో ఏమైనా సిస్టమిక్ ఫ్లాస్ ఉంటే అవి కూడా కరెక్ట్ చేయడం జరుగుతుంది సిస్టంలో. ఎప్పుడైనా కానీ కొంత ఊహించుకుంటారండి. ఎప్పుడైనా అంటే ఉదాహరణకు పోయినసారి మరి ఎందుకు 20,000 మంది ఊహించుకున్నారు, అంత మూలసారి 20,000 మంది ఎందుకు ఊహించుకున్నారు. ప్రతి సంవత్సరం కూడా సిస్టమ్ను 100% అందరూ ఒక్కరే చేయరు కాబట్టి ఎవాల్యుయేటరు, స్క్రూటినైజరు, కంప్యూటర్ ఆపరేటరు, ఏజెన్సీ, కంపైలేషను, పబ్లికేషను, వెబ్సైట్, ఈవెన్ వెబ్ రిజల్ట్, మేము ఇచ్చిన, వీళ్ళు ఇచ్చిన, మీకు సీడీ ఇచ్చిన అరగంటలో ఏఎఫ్ ఉంది, ఏపీ ఉంది, సో దాన్ని మాడిఫై చేసాం మేము. బట్ మీరు ఆల్రెడీ తీసుకుపోయి పెట్టారు. ఇప్పుడు మీ వెబ్సైట్లో చూసుకున్నప్పుడు కొంత తేడా వస్తుంది. కాబట్టి ఈ సిస్టంలో ఫ్లాస్ జరిగేటువంటి అవకాశం ఉందనే ఉద్దేశంతోనే గతంలో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్, ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్ పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఉంది అది. కారణం ఏదైనా తప్పులు ఎవరు చేసినా కూడా విద్యార్థికి తప్పు, ఈ తప్పుడు వల్ల అన్యాయం జరగకూడదు అనేటువంటిది ఒక పాయింట్ అంత. ఎప్పుడైనా కూడా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఉంటుంది. ఓ క్వశ్చన్ ఏదైనా వాళ్ళు రాసినా కూడా ఆన్సర్ స్కిప్ అయిపోయినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి ఎవాల్యుయేటర్ ఎక్స్పర్ట్ దానికి మార్కులు ఇస్తారు. అది గతంలో 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పద్ధతి. దాని మీదనే ఇందాక చెప్పాను కదా నేను, దురదృష్టకరం, బాధాకరం. ఎవరి పిల్లలైనా పిల్లలే. ఇంకేదైనా వస్తువు కోల్పోతే మనం మళ్ళీ బజార్లో కొనుక్కోవచ్చు, సంపాదించుకోవచ్చు. కానీ ఒక ప్రాణం పోతే, ముఖ్యంగా ఏంటంటే ఎంతో ప్రేమతో పెంచుకున్నటువంటి పిల్లలు చనిపోతే ఆ తల్లిదండ్రులకు ఇక ఏమిచ్చినా అది సరిరాదు. అలాంటి సంఘటన జరగకూడదు. జరగకుండా ఏం చేయాలనే దాని మీద ఇప్పుడు స్కూల్స్, కాలేజీలు, సివిల్ సొసైటీతో తీవ్రంగా చర్చించి
ఈ టోటల్గా ఈ టెండెన్సీని అరికట్టడానికి మనం తీవ్రమైన ప్రయత్నం అందరం కలిసి చేద్దాం. దేవునికి మనందరం తల్లిదండ్రులు, విద్యార్థులు, మానసిక స్థైర్యం లేక తర్వాత టీచర్లు, విద్యా వ్యవస్థ, సమాజం, అందరం సమాజంలో భాగం అందరం. అంటే కారణాన్ని ఆత్మహత్యకు ఫలానా వాళ్ళు కారణం అనేది చెప్పడం కష్టం. ఆ కేసులలో దాని మీద ఎక్కువ చర్చ వద్దు, భవిష్యత్తులో జరగకుండా కోరుకుందాం. అందరం సమిష్టిగా ప్రయత్నం చేద్దాం. ఎంత తవ్వినా బాధాకరమైనటువంటి సంఘటన, ఇక దాని మీద ఎక్కువ చర్చ కూడా అవసరం లేదు. ఇట్ ఈస్ వెరీ వెరీ సాడ్ దట్ ఈవెన్ ఎనీ ఫ్యామిలీ మెంబర్ ఈజ్ లాస్ట్, నాట్ రిప్లేసబుల్. థ్యాంక్ యూ. ఎగ్జామినేషన్లో కూడా రిఫార్మ్స్ సాధ్యమైనంత వరకు, ఏ విధమైనటువంటి బెస్ట్ ఎగ్జామినేషన్ సిస్టమ్స్ ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి, ఇతర కంట్రీస్లో కూడా ఉన్నాయి, అది ప్రభుత్వానికి సంబంధం లేకుండా, ప్రమేయం లేకుండా, ఆబ్జెక్టివ్గా, ట్రాన్స్పరెంట్గా చాలా బాగా చేస్తున్నటువంటి విధానాలని స్టడీ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి అది స్టడీ చేస్తాం. ఎప్పుడే ఒక్క నిమిషంలో నిర్ణయం కాదు, అది ఆలోచించి చేయాలి. ఎగ్జిక్యూషన్ ఫాస్ట్గా చేయాలా, పాలసీ స్లోగా చేయాలి. థ్యాంక్ యూ. నేను పెడతాలా అనుకోలేదు, మీరు ఎవరు రిక్వెస్ట్ చేస్తే మంచిదే అని. నేను నాకు జిహెచ్ఎంసీ అలవాటు కొద్దిగా అన్ని రోజు మాట్లాడటం, ఈరోజు పెట్టాలని లేదు నాకు యాక్చువల్గా. అంటే ఇలాగ సీఎం ఆఫీస్ నుంచి నోట్ వచ్చింది, మన వాళ్ళే రిక్వెస్ట్ చేశారు. లేదు లేదు, అట్లేం లేదు. యాక్చువల్గా ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే మంచిది, అందరికీ అందరం కలిసి క్లారిటీ ఇస్తేనే మంచిది. తప్పులు ఎన్నో వారు తమ తప్పులేరులాగా అవుతుంది, ఎందుకు ఒకరిని ఒకరిని నిందించుకోవడం వద్దు. బట్ సిచ్యువేషన్ సెటరేట్ చేసుకొని అండ్ ముందుకు వెళ్ళటం ముఖ్యము. థ్యాంక్ యూ.